మద్యం దుకాణం కావాలి కావాలి, మా ఊరికి మద్యం షాప్ కావాలి కావాలి, మా ఊరికి మద్యం షాప్ కావాలి 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 కావాలి, మా ఊరికి మద్యం దుకాణం కావాలి కావాలి. అమ్మ మీ పేరేంటి? మంగ సార్. ఏ ఊరు నుంచి వచ్చారు? మద్యపాలెం నుంచి వచ్చాను. ఇంతకీ మీ సమస్య ఏంటి? ఎందుకు ధర్నా చేస్తున్నారు? మా ఊర్లో వైన్ షాప్ లేదు, వైన్ షాప్ కావాలి సార్ మాకు. అదేంటమ్మా, ఆడవాళ్ళందరూ మందు షాప్లో తీసేయమని ధర్నా చేస్తుంటే మీరు కావాలని ధర్నా చేస్తున్నారు? ఎంతమంది ఆడవాళ్ళు ధర్నాలు చేసినా కూడా వైన్ షాపుల రద్దు గురించి ప్రభుత్వం ఏం చేయలేకపోయింది. అటువంటప్పుడు వాటి కోసం ధర్నాలు చేయడం దేనికి? మేము ఇబ్బంది పడడం దేనికి? ఇంతకీ మీ సమస్య ఏంటి? ఎందుకు ధర్నా చేస్తున్నారు? మా ఊర్లో మద్యం దుకాణం లేకపోవడం వల్ల మా మగవాళ్ళందరూ పక్క గ్రామానికి వెళ్ళి తాగేసి వస్తున్నారు. అలా తాగేసి రావడం వల్ల యాక్సిడెంట్లే చనిపోతున్నారు. పక్క గ్రామానికి వెళ్ళిన వాళ్ళు ఎప్పుడొస్తారో ఎలా వస్తారో తెలియక ఆడవాళ్లు నరకం అనుభవిస్తున్నారు. అదే మా గ్రామంలో వైన్ షాప్ ఉంటే ఇక్కడే తాగుతారు, ఇక్కడే ఉంటారు, టైంకి మా కళ్ళ ముందే ఉంటారు సార్. ఇంతకీ మీ సమస్య ఏంటి? ప్రభుత్వం ఏం చేయాలని? మా ఆయనైతే నన్ను మా చిన్నదాన్ని వదిలేసి ఏకంగా ఇక్కడే ఒక దాంతో కులుక్తున్నాడు. అలాంటప్పుడు మా పరిస్థితి ఏంటి? మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? పొద్దంతా కూలి పని చేసుకుని ఇంటికి వస్తే వచ్చిన డబ్బులన్నీ ఆడే లాక్కుంటాడు, తాగింటికి వస్తాడు దొంగ సచ్చినోడు. తెగ తిడతాడండి, ఎదురు చెప్తే కొడతాడు. ఎల్లు గడవక అప్పో సొప్పో చేసి తీర్చలేక ఇబ్బంది పడేదాన్ని. ఓ రోజు తాగేసి ఇంటికి వస్తుంటే లారీ గుద్దేసింది. ఇప్పుడు మా బతుకులు ఆగమైనాయి. నాలాగే ఇంకో కుటుంబం కాకూడదని మా పేటలోనే ఒక వైన్ షాప్ పెడితే మా కళ్ళ ముందే ఉంటారని అంటున్నావు. మొగుడు చేస్తే విధవుల బతికే కన్నా తాగుబోతు భారీగా ఉండటం మంచిదని మేమరు కూడా తప్ప అండి. అయినా మేమేమీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం లేదు కదా. చూసారుగా వీరి సమస్య. ఈ సమస్యని ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందో చూద్దాం. కెమెరామెన్ భాస్కర్ తో హర్షవర్ధన్, ఏపీబీ ఛానల్. బాయ్ అడ్రస్ చెప్పండి సార్. నెపోలియన్ బ్రాందీ క్వార్టర్ తీసుకురా. టచ్ ఇంకేం కావాలి? ఫ్రూట్ సలాడ్ తీసుకురా. ఓకే సార్. సార్ అడ్రస్ చెప్పండి సార్. నీకు తెలుసు కదరా, అదే తీసుకొచ్చేసాయి. ఓకే సార్. అన్నపూర్ణ బార్. సార్ తీసుకోండి. అయ్యో వద్దండి, నేను ఆర్డర్ చెప్పేసుకుంటాను. పర్లేదండి. పర్లేదు తీసుకోండి, బార్కు వచ్చిన తర్వాత అందరూ ఫ్రెండ్సే కదా. థ్యాంక్ యూ. ఏంటి సార్, ఏమైనా ప్రాబ్లమా? అవునండి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. అవునా, మీకు ఉన్నాయా? మనిషి అన్న తర్వాత అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాన్ని తెలివిగా ఎదుర్కొంటేనే అంతా మంచిగా జరుగుతుంది. అయినా మీకు లేవా ప్రాబ్లమ్స్? ఎందుకు లేవండి, ఉన్నాయి. మా నాయనే నాకు పెద్ద ప్రాబ్లం. అదేంటి అలా అన్నారు? మా ఆస్తి పంచేయమంటే ఇవ్వడం లేదు. అది ఇస్తే ఏదైనా వ్యాపారం పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఆయన ఏమో అడ్డుపడుతున్నాడు. అయినా ఆయన ఏ ఉద్దేశంతో చేస్తున్నారో తెలియదుగా. దానివలన మీకు మంచిగా జరగవచ్చు అనుకోవచ్చు. కానీ మిమ్మల్ని చూస్తుంటే చదువుకున్నట్టున్నారు, ఏదైనా మంచి ఉద్యోగం చేసుకోవచ్చు కదా. అది కూడా అయింది. నేను దేనికి రాజీ పడకుండా పనిచేసేవాన్ని. అది మా మేనేజర్కి నచ్చలేదు, ఆయనకి నాకు పడలేదు. నేను రిజిగ్నేషన్ ఇచ్చి వచ్చేసాను. పెద్దవాళ్ళు ఏం చెప్పినా మన మంచి కోసమే అనుకోవాలండి. అయినా వాళ్ళున్నప్పుడు వాళ్ళ విలువ మనకు తెలియదు, వాళ్ళు లేని రోజున వాళ్ళ విలువ మనకు తెలుస్తుంది. అన్ని కంపెనీలో మేనేజర్లు ఒకే విధంగా ఉండరు. మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూడండి, అంతా మంచే జరుగుతుంది. ఒకసారి ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇలా చెప్పినందుకు ఏమనుకోకండి. లేదండి, మిమ్మల్ని కలవడం వల్ల మంచే జరిగింది. మళ్ళీ ఉద్యోగానికి ట్రై చేస్తా. బాయ్ నా బిల్ తీసుకురా. నా బిల్లు కూడా తీసుకొచ్చాయి. ఓకే సార్.
ఎందుకు వచ్చావు? వాడికి నా అలాగే డబ్బు లేదని వదిలేసావా? వాడిని చీట్ చేసావా? చూడు శృతి, టైంపాస్ కోసం నా జీవితంతో ఆడుకోవద్దు. మళ్ళీ చీట్ చేస్తావా? ఐఎమ్ నాట్ ఎ చీటర్. నువ్వే కదా నేనంటే ఇష్టమని, ప్రేమ పెళ్లి అని చెప్పి వాడినెవనో పెళ్లి చేసుకోనికి రెడీ అయ్యావు. నేను ఏ పరిస్థితుల్లో అలా చెప్పాను నీకు తెలీదు. ఏం జరిగింది శృతి? మా డాడీ సూసైడ్ చేసుకుంటానంటే ఒప్పుకున్నాను, కానీ ఈరోజు మా పేరెంట్స్ మన పెళ్లికి ఒప్పుకున్నారు. ఎలా ఒప్పించారు శృతి? ఏముంది, సింపుల్. వాళ్ళని బెదిరించడానికి స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్నా, సో వాళ్ళు ఒప్పేసుకున్నారు. హ్యాపీగా నైట్ అంతా నీ డ్రీమ్స్లో పడుకున్నా. నవ గేమ్ ఫర్ యూ. శృతి, నువ్వు ఇంటికి పిలిచి మళ్ళీ కొట్టించావు కదా? అలా ఏం జరగదు, నీ లైఫ్కి నేను గ్యారంటీ. శృతి, ఇప్పుడు నాకు రిపోర్టర్గా ప్రమోషన్ వచ్చింది, మంచి సాలరీ కూడా వస్తుంది. నిన్ను పోషించే శక్తి నాకు ఇప్పుడు వచ్చింది. మా డాడ్ నన్ను తీసుకురమ్మన్నారు.